విసన్నపేట మండలం తెల్లదేవరపల్లి శివారు ఎన్ఎస్పీ కెనాల్లో గుర్తు తెలియని వ్యక్తులు విషపూరిత రసాయనాలు కలపడంతో రైతులు ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. అతి ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలు చిన్న కాల్వల ద్వారా చెరువులో చేరి చేపలు, పక్షులు, గేదెలు వ్యాధుల బారిన పడుతున్నాయని, రైతుల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయని వారు ఆరోపించారు. ఈ రసాయనాల వల్ల సారవంతమైన భూమి వ్యవసాయానికి కూడా పనికి రాకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరమైన రసాయన పదార్థాలు గ్రామాలపై విడుదల చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అసలు